హరే కృష్ణ అండి. అందరికి ప్రతిరోజు నిత్యం భాగవతానికి అందరికీ స్వాగతము. ముందుగా ప్రార్థన చేసుకుందాము. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్పూజాయో మునిరయే నశ్చ ప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై. మనం గత కొన్ని వారాలుగా పురంజనుడి చరిత్రం చదువుతున్నాము. పురంజనుడు ఎవరంటే ఒక బద్ధజీవుడు. ఆయన ఒక ఆత్మ ఈ బద్ధ జీవితంలోకి వచ్చినప్పుడు ఆయన జీవితం ఎలా ఉంటుంది, తను నవద్వారపురంలోకి అంటే తొమ్మిది ద్వారాలు, అంటే మనకు తొమ్మిది ద్వారాలు ఉంటాయి ప్రతి జీవికి, అలాంటి నవద్వారపురంలోకి వచ్చినప్పుడు ఆ జీవుడు ఈ బద్ధ జీవితంలో ఎంతగా ఇబ్బంది పడతాడు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు అనేది మనకి నారదుడు ప్రాచీన బర్హికి ఒక కథలాగా వివరిస్తున్నారన్నమాట. అందులో పురంజనుడు ముందుగా నవద్వారపురంలోకి వచ్చాడు. అక్కడ తన బుద్ధిని వెతుక్కున్నాడు. తన బుద్ధి ద్వారా అంటే ఆమె పురంజని, తన బుద్ధి ద్వారా ఆయన ఈ లోకంలో నివసించాలి అని నిర్ణయం చేసుకున్నాడు. ఆ నిర్ణయం చేసుకున్న తరువాత ఆయనకి వేటకు వెళ్ళాలనిపిస్తుంది. ఆ వేటలో అంటే ఆ వేటకు వెళ్ళినప్పుడు అది అనవసరమైన వేట అనమాట. ఆ విధంగా ఎవరు కూడా అనవసరంగా జంతు బలి ఇవ్వకూడదని తెలుసుకున్నాము. ఆ జంతు బలిని అధర్మ స్త్రీ సాంగత్యంతో పోల్చారు ఇక్కడ. ఆ అధర్మ స్త్రీ సాంగత్యాన్ని అంటే ఆ వేటని వదిలి ఆయన కోటకు రావడం జరిగింది. అక్కడ తన ధర్మపత్రితోని కలిసి ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అది ఎలా మనం చూడొచ్చు అంటే ఆయన ఇంకా అధర్మాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్నాడు అనమాట పురంజనుడు. ఆ విధంగా ధర్మాన్ని పాటించడం అనేది పూర్తిగా మనిషి యొక్క పూర్తి మనిషి యొక్క సార్థకత అంటే మనం కాదు అని తెలుసుకోవచ్చు. మనకి ఏం చెప్పారండి, ప్రతి మనకు వివాహ సమయంలో కూడా ఇదే ప్రమాణం చేయిస్తారు మనతోని. ఏమంటారు, ధర్మ అర్థ కామ మోక్షాలలో మీరిద్దరు కూడా ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండాలి అని మనకు ప్రమాణం చేపిస్తారు. అంటే కేవలం ధర్మం ఉన్నంత మాత్రాన సరిపోదు, కేవలం ధర్మవర్తనలైనంత మాత్రాన అదే మనకి మన జీవిత లక్ష్యం అదే కాదు. అందుకని ఆపద్ధర్మాన్ని పాటించాలి. ఏ విధంగా మన జీవి ధర్మ కార్యాలలో నిమగ్నం అవ్వడము అంటే, తన ప్రతి జీవి కూడా ఎన్నో విధాలుగా చాలా విధాలుగా ధర్మ కార్యాల్లో నిమగ్నమై ఉంటాడు. ఆయన వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి ఏదో ఒక వర్ణానికి చెంది ఉంటాడు ప్రతి జీవి కూడా. ఆ వర్ణానికి చెందిన ఆ జీవుడు తన వర్ణం ప్రకారంగా ఆయనకి ఏది ధర్మమో అది వృత్తిని పాటిస్తూ ఉంటాడు. ఆ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ విధంగా ధర్మాన్ని పాటిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ భార్యతో కూడి అనేక ఇంద్రియ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ ఇంద్రియ భోగాల్లో భాగంగానే ఎంతో మంది సంతానానికి కూడా జన్మనిస్తాడు ప్రతి జీవుడు. ఇక్కడ పురంజనుడు ఎంతమంది జన్మనించాడు, 1100 మంది పుత్రులు, 110 మంది పుత్రికలకి జన్మనిచ్చాడు. అయితే ఈ విధంగా ధర్మ కార్యాలలో కొనసాగిస్తూ, ఇక్కడ ధర్మ కార్యాలు అంటే ఒక ఆయన ఒక జీవుడికి ఏం ధర్మం అని చెప్పారో అవి, కొన్ని పుణ్య కార్యాలు కూడా ఆ విధంగా కొనసాగిస్తూ భార్యతో కూడి ఆయన సంసారాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ధర్మాన్ని పాటించడం వల్ల ఆయనకు అర్థం వచ్చింది, అంటే డబ్బును సంపాదిస్తాడు. ఆ డబ్బు ద్వారా కామం, కామం అంటే ఇంద్రియ భోగం. అది ఏ విధమైన ఇంద్రియ భోగమైన, ఒక మనిషి ప్రతిరోజు అనేకమైన ఇంద్రియ భోగాల కోసము డబ్బుని వాంఛిస్తూ ఉంటాడు. ఈ విధంగా ధర్మ అర్థ కామాలు ఉంటే సరిపోతుందా? ఎప్పుడైతే ఈ ధర్మార్థ కామాలతోని మనిషి విసిగిపోతాడో అప్పుడు ఆయనకి మోక్షం గుర్తొస్తుంది అనమాట. ఈ మోక్షాన్ని మనం ఆపద్ధర్మము అనొచ్చు. అంటే ఏ విధమైన ప్రతిఫల
ప్రతిఫల అన్ని ఆశించకుండా చేసే కార్యాలు అవే భగవంతుడి యొక్క భక్తియుత సేవ. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఒకవేళ నువ్వు శుద్ధ భక్తియుత సేవ కాకపోయినా మోక్షాన్ని పొందాలి అని నువ్వు కనుక ఆశించి చేస్తే దాన్ని సాయుధ్య ముక్తి అంటారు. ఇక్కడ పురంధరుడి ప్రకారము కనీసము ఒక జీవి సాయుధ్య ముక్తికైనా ప్రయత్నం చేయాలి, అంటే ఇక్కడ మోక్షానికి ప్రయత్నం చేయాలి అని చెప్తున్నారన్నమాట. కానీ పురంజనుడు ఏం చేస్తున్నాడు, పూర్తిగా ధర్మంలోనే మిళితమైపోయాడు. ఇంకా ధర్మమే ఆ పరమావధి అనుకొని జీవితాన్ని కొనసాగిస్తూ తన భార్యతోని సంతానాన్ని కన్నాడు. ఆ సంతానం కూడా పెరిగి పెద్దయ్యారు, తర్వాత అందరూ వివాహాలు చేసుకున్నారు, తగిన జీవిత భాగస్వామిని ఎంచి అందరికి వివాహాలు చేశాడు పురంజనుడు. వివాహాలు చేసిన తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎంతసేపటికి వాళ్ళందరికి కూడా పురంజనుడి యొక్క ఆస్తి అంతస్తుల మీదనే వ్యామోహం అన్నమాట. ఆ వ్యామోహంలోనే పడిపోయి ఉన్నారు అందరూ కూడా ఈ వాళ్ళ యొక్క సంతానం. ఈ సంతానం అంతా కూడా అందులోనే ఉంటే అప్పుడు పురంజనుడికి ఏమైంది, ఆయనకి గుర్తొచ్చింది అన్నమాట. అప్పుడు అనేక సందర్భాలలో ఈ విధంగా పిల్లలందరూ కూడా ఆయనని డబ్బు కోసం, మామూలుగా అదే అదే జరుగుతుంది కదండి భౌతిక లోకాల్లో కూడా, అందరూ కూడా డబ్బు కోసము తల్లిదండ్రుల్ని పీడిస్తూ ఉంటారు, అంటే ఆస్తిపాస్తుల కోసం. అదే ఇక్కడ పురంజనుడి పిల్లలు కూడా చేస్తున్నారు. ఆ విధంగా జరుగుతూ ఉంటే సడన్ గా వాళ్ళ పురం మీదికి చండవేగుడు దండయాత్ర చేశాడు. ఇక్కడ చండవేగుడు అంటే ఎవరండి, కాలము మాతాజీ. చండవేగుడు అంటే కాలము. ఆ కాలము ఎంతగా మనిషి మీద ప్రభావం చూపిస్తుందంటే, ఇప్పుడు మనకి కాలము అంటే కేవలం ఇక్కడ మృత్యు అనే కాదు, కాలం అనేక విధాలుగా మనిషి మీద ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు కాలాన్ని ఇప్పుడు మనకి కొన్ని చూడండి, కొంత సమయం వచ్చినప్పుడు కొంతమందికి వాళ్ళ పుణ్య ఫలం ఫలించి ఎన్నో విధాలుగా వాళ్ళకి మంచి జరుగుతూ ఉంటుంది, ఆర్థికంగా కుటుంబ పరంగా ఎన్నో విధాలుగా. కొంతమందికి కొంత సమయం వచ్చినప్పుడు ఎన్నో విధాలుగా వాళ్ళకి చెడు జరగవచ్చు, కుటుంబంలో కానీ ఆర్థికంగా కానీ ఎన్నో పరిస్థితుల్లో. అది కాల ప్రభావం అన్నమాట. మన కర్మానుసారము కాలం మన మీద ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అలానే ఈ చండవేగుడు వాళ్ళ పురం మీద దండయాత్ర చేయడము అంటే కాలం యొక్క ప్రభావము పురంజనుడి మీద పనిచేస్తూ ఉందన్నమాట. ఎప్పుడైనా ఈ కాలం యొక్క ప్రభావము ఒక జీవి మీద పనిచేస్తూ ఉంటే ఏం చేస్తారు అంటే, ఆ జీవుడి యొక్క లోపల ఒక ఐదు తలల సర్పం ఉంటుంది అని మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఐదు తలల సర్పాన్ని ఎలా పోర్చవచ్చు అంటే ఆయనలో ఉండే ప్రాణవాయువులు. ప్రాణవాయువులు ఎన్ని ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళకి, హరే కృష్ణ మాతాజీ? ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. ఈ ఐదు తలాల సర్పము ఆ చండవేగుడి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అక్కడ పురంజనుడు నిమిత్త మాత్రంగానే ఉంటాడు, ఆయనకి ఏం తెలియదు. కానీ లోపల ఉన్న ప్రాణమే ఎప్పుడైతే కాలము మృత్యువు మనని కాటేయడానికి వచ్చినప్పుడు ప్రాణమే ప్రాణవాయువులే దాని మీద పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ విధంగా సక్సెస్ అవ్వచ్చు, కొన్ని తర్వాత కొంతకాలానికి అది ఓడిపోయినప్పుడు ఆ ప్రాణవాయువులన్నీ పూర్తిగా శరీరం నుంచి పోయినాకనే ఆ మనిషి మరణిస్తాడన్నమాట. ఇక్కడ ఇప్పుడు 17వ శ్లోకం వరకు చర్చించుకున్నాం కదండి, 18వ శ్లోకం ఈరోజు చూద్దాం. మాతాజీ, నిన్న 18 వరకు అయ్యి మాతాజీ. ఓకే ప్రభు, హరే కృష్ణ. కాలస్య దుహిత కాచిత్ లోకీం వరమిచ్చతి. పర్యటంతి న బర్హీష్మన్. పర్యటం
ప్రత్యనందత కశ్చన ఓ ప్రాచీన బర్హి బలీయమగు కాలము యొక్క పుత్రిక ఆ సమయమున వరాన్వేషము చేయుచు ముల్లోకములలో తిరుగుచుండెను ఎవ్వరు అంగీకరింపకున్నను ఆమె అచ్చటికి అరుదెను. ఇక్కడ ప్రాచీన బర్హి యొక్క పుత్రిక ఎవరండి, బలీగము కాలము యొక్క పుత్రిక వరాన్వేషము చేయుచు ఉన్నది, అది దాన్ని దేంతో పోల్చవచ్చు మాతాజీ, ఎవరైనా చెప్పగలరా? ముసలితనము ప్రతి జీవుణ్ణి కాలము సమీపించగానే వెతుక్కుంటూ వస్తుంది అన్నమాట. కానీ ఎవరికైనా నచ్చుతుందా అండి ఆమె ముసలితనం? భక్తులకి కానీ అభక్తులకి కానీ ఎవరికి కూడా ముసలితనము అంటే నచ్చదు. అందుకని ఆమె ఏం చేస్తుందంట ఇక్కడ, వరాన్వేషణ అంటే తగిన వరుడి కోసం వెతుకుతుంది. ఎవ్వరు ఆమెని ఆహ్వానించరు కదండి ముసలితనాన్ని, కామె ఆమె వరుడు కోసం వెతుకుతుంది. ఎవరు చదువుతారండి ఇక్కడ? హరే కృష్ణ. నేను చదవనా ప్రభు మాతాజీ? చదవండి మాతాజీ. హ్యాండ్ రైజ్ చేయాలనుకున్న వాళ్ళందరూ. భాష్యము, కాలక్రమమున దేహము ముసలిదై హీనమైనప్పుడు వృద్ధాప్య కష్టములు అనగా జర దానిని ఆవరించును. జన్మము ముసలితనము వ్యాధి మృత్యువు అనునవియే నాలుగు రకములైన ప్రధాన క్లేశములు. ఏ శాస్త్రజ్ఞుడు గాని తత్వవేత్త గాని ఈ నాలుగు విధములైన క్లేశములను పరిష్కారమును చూపలేకపోయెను. ముసలితనము నందలి శక్తిహీనత ఇచ్చట జరైనడి కాలకన్య రూపమున అలంకారికముగా వివరింపబడినది. ఎవ్వరు ఆమెని ఇష్టపడకున్నను ఎవరినో ఒకరిని తన భర్తగా పొందవలనని ఆమె ఆతృతతో నుండెను. ముదుసలి శక్తిహీనుడు అగుటకు ఎవ్వరూ ఇష్టపడరు, అయినను అది ఎల్లరకు అనివార్యమైనది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మామూలుగా ఈ లోకంలో అసలు ఎలా ఉంటుందంటేనండి పరిస్థితి, అందరికీ తెలుసు మన పక్కన ఉన్న వాళ్ళు, మన తోటి వాళ్ళు, పూర్తిగా మన తల్లిదండ్రులు కూడా ముసలితనం వస్తుందని. మన కళ్ళ ముందే వాళ్ళు ముసలితనంతో వ్యాధులతోని పీడింపబడుతుంటే చూస్తాము. చివరికి వాళ్ళు శరీరాన్ని వదిలి వెళ్ళడం, మన ఇంట్లో ముసలి వాళ్ళని చూస్తూ ఉంటాం. కానీ ఆ చూస్తూ ఉన్నా కానీ మనకి ఎవ్వరికి కూడా ఏ విధంగా మనం మాయలో ఉంటామంటే, ఇది వాళ్ళకు వస్తుంది కానీ నాకు రాదు, ఇది ఒక పెద్ద మాయ ప్రభావం అన్నమాట. ఇదే విషయాన్ని ధర్మరాజు, వాళ్ళు వనవాసానికి వెళ్తారు కదండి, వెళ్ళినప్పుడు ఒక యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు అందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే ధర్మరాజు చెప్పిన సమాధానం ఇదే అన్నమాట. ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు మన కళ్ళ ముందే ముసలితనానికి గురి అవుతున్నా, శరీరాన్ని విడుస్తున్నా కానీ ఎవ్వరు కూడా అదే పరిస్థితుల్లో నేను ఉంటాను అనే భావన చెయ్యరన్నమాట. ఆ భావన చెయ్యకపోవడం వల్లనే ఎలా ఉంటుంది, ఆ భావన ఉన్న వాళ్ళు నా ఖచ్చితంగా ముసలి వస్తానం వస్తుంది, ఇంకా కొంతకాలంలో మరణిస్తాను అంటే వాళ్ళ యొక్క చర్యలు, వాళ్ళ యొక్క కర్మలు వేరు విధంగా ఉంటాయి. నేను జీవితాంతం ఉంటాననుకునే వాళ్ళ కర్మలు వేరే విధంగా ఉంటాయి అన్నమాట. నాకు ఇదే రోజు చివరి రోజు అని ఎవరైనా చెప్తే ఎలా చేస్తామండి? ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేయం, మన పనులన్నీ పూర్తి చేసుకొని భగవంతుడి ధ్యానంలో ఉంటాం. అదే నేను ఇంకా 100 సంవత్సరాలు బ్రతుకుతాను అంటే అప్పుడు ఎలా ఉంటుంది? చాంటింగ్ కదా చెయ్యొచ్చు, రేపు పొద్దున్నే చెయ్యొచ్చు, భగవంతుడి నామం చెయ్యొచ్చు, ఇంకే ఏదైనా భౌతికమైన పని అయినా సరే ఈరోజు చేయాలనుకుంది, రేపు చేయాలనుకుంది, ఎల్లుండి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. మనిషి యొక్క జీవితం అలానే ఉంటుంది అన్నమాట. మనిషి అంతగా మాయలో, మాయ ప్రభావంలో లోబడి ఉంటాడు. ఇప్పుడు మొన్ననే కదండి మనం కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు మన కళ్ళ ముందే మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులందరూ మరణిస్తున్నా ఆ సమయంలో కొంతమందికి అనిపిస్తుంది, అయ్యో తర్వాత కొన్ని రోజులకు మనం కూడా ఇంతే, మన సమయాన్ని వృధా చెయ్యొద్దు అని. కానీ 4 రోజుల్లో మళ్ళీ ఆ ఫీలింగ్ ఉండదు. అదేంటిదండి, దాన్ని ఏమంటారు, శ్మశాన వైరాగ్యం. అంటే శ్మశానంలోకి వెళ్ళినప్పుడే అదనమాట, అయ్యో నేను కూడా ఇదే పరిస్థితుల్లో ఉంటాను అని. మళ్ళీ ఇంటికి రాగానే అది మర్చిపోతాం. మన పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. ఏదైనా చెయ్యండి అంటే నాకు సమయం లేదు, ఎందుకంటే నేను ఇంకో 100 ఇయర్స్ బతుకుతాను కదా, అప్పుడు చిన్నది చేయొచ్చు, నాకు కుదిరినప్పుడు చేస్తాను, అన్ని బాధ్యతలు అయిపోయినప్పుడు చేస్తాను అనే భావన
ఎక్కువగా ఉందన్నమాట. అందుకని అందుకని ప్రతి జీవి కూడా నాకు ఇదే చివరి రోజు అయితే నేను ఎలా సమయం వృధా చేయకుండా ఉంటాను అనేది ఆ విధంగా భావన చేస్తూ మనం సమయాన్ని గడపాలి. అంతేగాని ఎవరు కూడా ఎంత గొప్పవాళ్ళైనా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత గొప్ప విజ్ఞాన శాస్త్రవేత్తలైనా ఏం చేసినా కానీ ఆ మృత్యువుని జయించే అంత శక్తి ఎవరికీ లేదనమాట. మృత్యువుని ఎలా జయించాలి అని ఇంతవరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఎంత డబ్బున్నా మనము భక్తి వృక్షాలు ఆల్రెడీ తెలుసుకున్నాం. మైకేల్ జాక్సన్ ఎంతో డబ్బుంది, వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ప్రతి బాడీలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఆర్గానికి ఒక డాక్టర్ని పెట్టుకున్నాడు ఆ మంచిగా హెల్దీగా ఉండాలని. కానీ అందరికంటే ఇంకా చాలా చిన్న వయసులోనే మరణించాడు అన్నమాట. అంటే ఎవరు కూడా మృత్యువుని జయించలేరు. నువ్వు ఎంత డబ్బున్నా, నీకు ఎంత పలుకుబడి ఉన్నా, నువ్వు ఎంత సీఎం అయినా పిఎం అయినా సరే, ఒక చిన్న హెలికాప్టర్ యాక్సిడెంట్ తోటి రేపు పొద్దునే నువ్వు కనపడకుండా ఉండొచ్చు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించి స్విస్ బ్యాంక్ లో దాచుకున్నా గానీ మనం కూడా మాయ ప్రభావానికి లోను కాకుండా ఉండాలి. మాయ ప్రభావానికి ఎప్పుడు లోను కాకుండా ఉంటాం? ఎవరైతే భగవంతుడి పాదాలని పట్టుకుంటారో అప్పుడు వాళ్ళు మాత్రమే మాయా ప్రభావానికి లోను కాకుండా ఉంటారు. లేకపోతే ఇప్పుడు నేను ఈ రోజు జీవించే జీవితం ఇదే నిజం అనుకొని దానిలోనే బ్రతుకుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఎలా పురంధరుడు ఎలా భార్య పిల్లలు ఈ ధర్మ కార్యాలు లోకం అనుకొని ఎలా బ్రతుకుతున్నారో అలా మాయలో పడిపోతాం. మనం ఆ మాయ నుంచి బయటపడాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. నెక్స్ట్ శ్లోకం అండి, 20వ శ్లోకం. దౌర్భాగ్యేనాత్మనోలోకే విశ్రుతా దుర్భగేతి సా యా తృష్ణా రాజ ఋషయే తూ వృతా దాత్ పూరమే వరం. కాలకన్య పరమ దౌర్భాగ్యురాలగుట వలన దుర్భగ అని ప్రసిద్ధి చెందెను. ఆయనను ఒకమారు ఆమె ఒక మహారాజు పట్ల ప్రసన్నురాలయ్యను. ఆ రాజు ఆమెను అంగీకరించిన కారణమున ఆమెచే గొప్ప వరమును బడిసెను. ఓకే, హై మావతి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యము, వృద్ధాప్యమున అన్ని రకములకు సుఖములు అంతరించును కదా. సభసు సుఖభాగల అని భక్తి వినోద ఠాకూర్లు గానం చేసినట్లు ఎవరికి నీ ముసలితనము అనగా జర నచ్చదు. కనుకని కాలకన్యకు జర పరమ దౌర్భాగ్యురాలైన పుత్రికగా ప్రసిద్ధిగాంచెను. అయినను ఒకమారు ఆమెను యయాతి మహారాజు అంగీకరించవలసి ఉండెను. అతని మామగారైన శుక్రాచార్యుని శాపం వలన ఆమెను అతను అంగీకరింపవలసి వచ్చెను. శుక్రాచార్యుని తనయ్యకు యయాతితో వివాహం జరిగినప్పుడు శర్మిష్ఠ అను స్నేహితురాలు ఆమె వెంట వెళ్ళను. తదనంతర కాలమున యయాతి శర్మిష్ఠతో అతి సన్నిహితుడు కాగా శుక్రాచార్యుని తనయ్య తండ్రికి ఆ విషయమును కూర్చి ఫిర్యాదు చేసిన తత్ఫలితముగా శుక్రాచార్యుడు ముదసరి కమ్మనే యయాతికి శాపం ఇచ్చారు. యయాతికి 5 పుత్రులు ఉండేది. తనకు సంప్రాప్తించిన ముసలితనమును గ్రహించి వారి యవనమును ఇవ్వమని యయాతి తన పుత్రులను అడగగా కడపటి వాడైన పూర్వు అందుకు అంగీకరించాను. యయాతి యొక్క ముసలితనము తీసుకున్నందున పూర్వునకు రాజ్యమొసగబడెను. తండ్రి మాట విరిన ఇద్దరు పుత్రులకు భారతదేశం వెలుపల అనగా బహుశా టర్కీ గ్రీకు దేశమును ఒసగబడినవని చెప్పబడినది. సారాంశమేమనగా మనిషి అపారమకు సంపత్తిని నానా విధములకు ఐశ్వర్యమును కూడబెట్టవచ్చునేమో కాని ముసలితనమున వారిని అనుభవించలేదు. పొరువు తండ్రి రాజ్యమును పొందినప్పటికి తన యవనమును త్యాగము చేసిన కారణమున ఐశ్వర్యములను అనుభవింపలేకపోయింది. కనుక విశుద్ధ కృష్ణ భక్తుడగుటకు మనిషి ముసలితనమునకు వేచి ఉండరాదు. ఎంతటి సంపన్నుడు అయినప్పటికి ముసలితనమునందలి ఆసక్తత వలన అతడు అప్పుడు కృష్ణ భక్తిలో పురోగమింపజాలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటుందండి, ఆమె కాలకన్య ఏం చేస్తుందండి,
పరమ దౌభాగ్యులాలంటామ. ఎందుకంటే ఆమెను ఎవరూ వరించట్లేదు, ఎవరూ ఆమెను ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఎవరు కూడా ముసలితనాన్ని ఇష్టపడరు కదా, అందుకని ఆమెని వివాహం చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. అంటే ఎవరు కూడా, ఏ జీవుడు కూడా ముసలితనాన్ని అంగీకరించట్లేదు అని అక్కడ చెప్పారు. అయితే ఇక్కడ ఏం చెప్పారు, ఆమెకి గొప్ప వరమును పడిసిన ఏంటి, ఆమెకి ఒక రాజు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించారన్నమాట. ఆమె ఎవరు అంటే శుక్రాచార్యుని యొక్క కుమార్తె. శుక్రాచార్యుడికి ఒక కుమార్తె ఉంది, ఆమెని ఈ యయాతి మహారాజు వివాహం చేసుకుంటారన్నమాట. ఈ యయాతి మహారాజుకి ఒక, ఈ శుక్రాచార్యుడి కూతురికి ఒక స్నేహితురాలు ఉంది, ఆమెనేమో శర్మిష్ట. ఈ శర్మిష్ట ఎవరు అంటే ఈ శుక్రాచార్యుడు ఉన్న రాజ్యంలోని రాజు యొక్క పుత్రిక అన్నమాట. ఈ పుత్రిక ఆ రాజు యొక్క మళ్ళీ పురోహితుడు అయిన ఈ శుక్రాచార్యుడి పుత్రిక, ఇద్దరు కూడా స్నేహితులు. అయితే శుక్రాచార్యుడి పుత్రికని యయాతి వివాహం చేసుకున్నారు, అందుకని ఈమెతోని కూడా సాన్నిధ్యం ఉంది. ఎందుకంటే అంతకు ముందే శర్మిష్ఠని వివాహం చేసుకోవాలని ఈ యయాతి మహారాజు అనుకుంటారన్నమాట. కానీ శుక్రాచార్యుడి యొక్క బలవంతం వలన ఆయన వాళ్ళ కూతురిని వివాహం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతకు ముందు ఉన్న ఇష్టం కారణంగా ఆమెతోను కూడా బంధాన్ని కలిగి ఉండి ఆమెతోను కూడా పుత్రుల్ని కంటాడు. ఆ విషయము శుక్రాచార్యుడి కూతురికి తెలిసి తండ్రికి ఫిర్యాదు చేస్తుంది. తండ్రి ఏం చేస్తాడంటే ఆయన కోపం వస్తుంది, నువ్వు నా కూతుర్ని ఇలా మోసం చేస్తావా అని ఆయనకి శాపం ఇస్తాడు. శాపం ఇస్తే ఆయన పూర్తిగా యవ్వనవంతుడిగా ఉన్నప్పుడే ముసలితనాన్ని కోరుకోవాల్సి వస్తుందన్నమాట. అప్పుడు ఆయన ముసలివాడు కాగానే ఈ యయాతికి ఇంకా ఇంద్రియ భోగాల్ని అనుభవించాలని చాలా కోరిక అన్నమాట. అందుకని ఏం చేస్తాడంటే ఆయనకు 5 పుత్రులు ఉన్నారు. ఈ 5 పుత్రులలో కూడా అందరినీ అడుగుతాడు, నాకు మీ యవ్వనాన్ని ఇచ్చి నా ముసలితనాన్ని స్వీకరించమని. అందులో అందరు పుత్రులు ఒప్పుకోరన్నమాట. అందులో 2 పుత్రులు ఒప్పుకోకపోతే వాళ్ళని ఏం చేస్తాడని, భారతదేశం వెలుపల వాళ్ళకి దేశాల్ని అక్కడ రాజ్యాన్ని చేయమనిస్తాడు. ఈ ఒప్పుకున్న కొడుక్కి మాత్రము మంచి ఐశ్వర్యాలను ఇస్తాడు. ఆ తరువాత రాజ్యం కూడా నువ్వే పరిపాలించమని ఆయనకే రాజ్యాన్ని ఇస్తాడు. కాకపోతే ఆయనకి వృద్ధాప్యం కారణంగా ఆయన్ని ఆయన అనుభవించలేకపోతాడు. ఆ విధంగా యయాతి కొన్ని సంవత్సరాలు ఆ విధంగా ఇంద్రియ భోగానురతుడైన ఆయనకి వాటి మీద పూర్తిగా ఆ ఆసక్తి అనేది చనిపోదన్నమాట. అప్పుడు ఆయనకు అర్థమయ్యి ఇది ఎప్పటికీ తగ్గేది కాదు అని, తరువాత ఆ కొడుక్కి మళ్ళీ తన ముసలితనాన్ని ఇచ్చి ఆ ముసలితనం తీసుకొని యవ్వనాన్ని ఇస్తాడనమాట. ఆ విధంగా ఎలా ఉంటారంటే జీవులు ఎవ్వరు కూడా ముసలితనము అనేది ఇష్టపడరు. ఎవరైతే, ఇదే విషయం అండి, మనకి ఈ యయాతి యొక్క పుత్రులు ఉన్నారు కదా, ఈ పుత్రులలో ఎవ్వరు ఒప్పుకోరో ఆయనకి ముసలితనాన్ని తీసుకొని యవ్వనాన్ని ఇవ్వడానికి ఎవరు ఒప్పుకోరో అదే పారంపర్యానికి చెంది ఉంటారన్నమాట కృష్ణ భగవాడు తర్వాత కాలంలో. అందుకని కూడా ఆయన రాజ్యాన్ని పొందకుండా ఆ రాజ్యాన్ని ఉగ్రసేన మహారాజుకి ఇస్తారు. ఎందుకంటే దీది కూడా ఒక కారణం, ఆయన ఈ ఒప్పుకోని కుమారుల యొక్క పూర్వజుడు, వాళ్ళ యొక్క సంతతిలో వచ్చారు కృష్ణ భగవానుడు. అప్పుడు యయాతి వాళ్ళకి శాపం ఇస్తారనమాట, ఎవరైతే నాకు యవ్వనం ఇవ్వడానికి ఇష్టపడలేదో వాళ్లకు నేను ఈ పూర్తి రాజ్యాన్ని ఇవ్వను అని చెప్తారు. అది అవసరం లేకపోయినా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కానీ కృష్ణ భగవానుడు కూడా దాన్ని పాటిస్తారు. అందుకనే ద్వారకకి కూడా ద్వారకాధీశుడు కృష్ణ ఆయన ఉగ్రసేన మహారాజునే రాజుగా చేస్తారు మధురలో. చూడండి, ఆయన కంసుడిని చంపితే యాక్చువల్ గా ఆయనే రాజు కావచ్చు, కానీ ఉగ్రసేనునే మధురకి రాజుగా చేస్తారు. ఇంకేం చెప్పారని లాస్ట్ లో, విశుద్ధ కృష్ణ భక్తుడు మనిషి ముసలితనమును వేచి ఉండరాదు. ఇప్పుడు మనం కృష్ణ భక్తి చేయాలంటే నాకు ముసలితనం వచ్చినప్పుడు మొదలు పెడతానండి, ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి నేను అవన్నీ పూర్తి చేయాలి అంటే మన పనులు ఎప్పటికీ పూర్తి కావన్నమాట. ఎప్పటికైనా పూర్తి అవుతాయండి మనవి. ఈ పని ఇది అయిపోయిందంటే రేపు ఇంకొకటి వస్తుంది, ఎల్లుండి ఇంకొక పని వస్తుంది, కానీ ఎప్పటికీ మనది పూర్తిగా ఫ్రీ అవ్వం అన్నమాట. అందుకని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అప్పుడే ఆ రోజే మనము కృష్ణ భక్తిని స్వీకరిస్తే మనము అందరిలా ఎక్కువ చెయ్యకపోయినా ముందు మొదలు అనేది చెయ్యాలన్నమాట. అందుకని నాకు ఎక్కువగా సమయం ఉంది అనకుండా అందరు కూడా కృష్ణ భక్తిలో
పురోగమించడానికి ప్రయత్నించాను. నెక్స్ట్ శ్లోకం 21. కదాచిదట మానాస బ్రహ్మలోకాన్ మహీంగతం వవ్రే బృహద్వతం మాం తుజావతీ కామమోహిత రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ మతాజీ, ధన్వంతరణం. హరే కృష్ణ రాల్ వైష్ణవ్ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ రిక్వెస్ట్ మతాజీ. నేను కుమారు అత్యున్నత లోకముగు బ్రహ్మ లోకము నుండి ఈ ధరిత్రికి వచ్చినప్పుడు విశ్వమంతయు చరించుచున్న కాలకన్య నన్ను కలిసెను. నేను నైష్టిక బ్రహ్మచారినని తెలుసుకుని కాముకురాలై ఆమె తనను చేపట్టమని అడిగెను. పరపట్ శ్రీప్రభా జయ శ్రీప్రభా. నారదముని నైష్టిక బ్రహ్మచారి అనగా అతడు ఎన్నడను మైథున సుఖమున పాల్గొనలేదు. తత్ఫలితముగా అతడు నవయౌవనవంతుడై యుండను. ముసలితనము అనగా జర అతనిపై దాడి చేయలేదు. ముసలితనము సామాన్య మానవునిపై ఆక్రమణ చేయగలదేమో గాని నారదముని విషయమే వేరు. అతనిని సామాన్య మానవుడని తలచి కాలకన్య తన కామేచ్ఛను వ్యక్తపరచను. స్త్రీ ఆకర్షణను తట్టుకొనుటకు గొప్ప శక్తి అవసరము. ముదసలికే అది కష్టమున్నచో కష్టమన్నచో యవ్వనవంతుని విషయము వేరుగా తెలిపినదేమున్నది. బ్రహ్మచర్య జీవనమును గడుపువారు నారదముని అడుగు జాడలను అనుసరింపవలను. అతడు ఎన్నడను జర యొక్క ప్రతిపాదనలను అంగీకరింపలేదు. మైథున భోగాన రతులు జరకు బలి కాగా వారి జీవన పరిమాణము తగ్గిపోవుచుండును. మానవ జీవితమును కృష్ణ భక్తికై వినియోగింపక ఈ ప్రపంచమున జరా పీడితులు అతి శీఘ్రముగా మరణింపగలరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆ కాలకన్య అంటే ముసలితనం ఒకసారి నారద మహామునిని కలిసిందంట. కలిసి నారద మహామునిని అడిగిందనమాట, ఏమని, నన్ను చేపట్టు, నన్ను వివాహం చేసుకో అని. అంటే ఆయనను చూసి ఒక సామాన్య జీవుడు అనుకుందామా, కాకపోతే ఆయన భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. చూడడానికి నా సామాన్య జీవుడిలా కనిపించిన ఆయనకి ఈ జన్మ మృత్యు జరా వ్యాధులు అనేవి లేవనమాట. వీటికి నాలుగిటితోనే ఆయన పీడింపబడట్లేదు. ఆ విషయం ఆమెకి తెలియక ఆయన్ని మోహించింది. కానీ నారద మహాముని తిరస్కరించాడు అన్నమాట. ఇక్కడ చెప్తున్నారు స్త్రీ యొక్క వ్యామోహం అనేది చాలా బలీయమైనది. ఎవరు కూడా వ్యామోహం నుంచి బయటపడలేరు. కానీ ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళు మాత్రమే బయటపడగలరు. మనకి హరిదాస్ ఠాకూర్ యొక్క ఉదంతం చూడొచ్చు, అనేక సార్లు మనం చర్చించుకున్నాం. హరిదాస్ ఠాకూరు నవ యవ్వనంలో ఉండి ఒంటరిగా ఆయన ఆశ్రమం కూడా కాదు, ఒక చిన్న గుడిసెలు జపం చేసుకుంటూ ఉంటే హరిదాస్ ఠాకూర్ మీద యొక్క కోపంతో అక్కడ ఉన్న వాళ్ళు ఒక వేశ్యని ఆయన దగ్గరికి పంపిస్తారన్నమాట. ఆయనకి తప్పుడు పేరు రావాలి అని పంపిస్తే ఆమె వచ్చి కూర్చుంటుంది హరిదాస్ ఠాకూర్ ముందుల. కూర్చుంటే ఆయన జపం చేస్తూ ఉంటారు. అయితే నేను ఇట్లా వచ్చానండి మాట్లాడదామని ప్రయత్నిస్తే, అవునా సరే అయితే కూర్చో, నా జపం అవగానే నేను నీతో మాట్లాడతాను అంటారు. అయితే ఎంతసేపు చేసినా ఆమె జపం అవ్వదు. ఆమె జపం అవ్వకపోతే ఆయన జపం చేస్తూనే ఉంటారు. ఆమె అట్లా కూర్చొని ఇట్లా పడుకొని ఇట్లా కొంచెం ఇట్లా కునుకు తీసే లోపలనే హరిదాస్ ఠాకూరు డే అయిపోతుంది. ఆయన రోజులో 21 గంటల నుంచి 22 గంటలు జపం చేస్తూనే ఉంటారు. ఆ 2 గంటల ఆయన ఏదో ఒక కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి మళ్ళీ జపం మొదలుపెట్టే లోపు ఆవలేస్తుంది. ఆయన మళ్ళీ జపం చేస్తూ ఉంటారు. అలా 5 రోజులు ఆయన ముందే కూర్చుంటుంది. కొంచెం కూడా హరిదాస్ ఠాకూర్ చెలించరమ్మా. ఆయన చూసి విని ఆయన సాంగత్యంతో శుద్ధ భక్తురాలైపోయి ఆమెకున్నదంతా కూడా అందరికీ పనిచేసి ఆయనని గురువుగా స్వీకరించమని అడుగుతుంది అనమాట. నన్ను శిష్యురాలుగా స్వీకరించండి అని. అప్పుడు ఆమెకి రెండు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు హరిదాస్ ఠాకూర్. ఏమంటే అవి, ఒకటేమో
నువ్వు భగవంతుడి నామ స్మరణ చెయ్యి, రెండవదేమో తులసి పూజ చెయ్యి. ఈ రెండు మాత్రమే చెప్తాను. ఆ రెండే చేసి ఆమె తర్వాత శుద్ధ భక్తురాలవుతుందమ్మ. అదే విధంగా స్త్రీ వ్యామోహాన్ని నుంచి విడిపడాలి అంటే ఎవరైనా సరే బ్రహ్మచర్య వ్రతము పాటిస్తారు శుద్ధ భక్తులు. ఒకవేళ గృహస్థులైనా కానీ కేవలం ఒక భార్యకు మాత్రమే కట్టుబడి ఉంటే వాళ్ళని కూడా బ్రహ్మచర్యంతోనే సమానమే. కృష్ణ భక్తులైతే వాళ్ళని ఏ విధంగా కూడా ఈ వ్యామోహాలు పీడించవన్నమాట. మనము కూడా అనవసరమైన వ్యామోహాల్లో పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కృష్ణ భక్తులం అవ్వాలి. అందుకని నారద మహాముని ఆమెని తిరస్కరించాడు. తిరస్కరిస్తే ఏం చేసిందామా? జరా పీడితులు అతి శీఘ్రంగా మరణించగలరు అంటే ముసలితనాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు తొందరగా మరణిస్తారు అని చెప్తున్నారు. అంతే కదండి, ఇక్కడ ఒకవేళ నారద మహాముని ఆమెను స్వీకరించుంటే ఆయన కూడా ఈ ముసలితనానితోని పీడించబడేవాడు. ఆయన భక్తుడు కాబట్టి ఆమెని దూరంగా ఉంచాడు అన్నమాట. నెక్స్ట్ అండి, 20 సెకండ్ శ్లోకం. మై సంభ్రభ్య విపులా మై సంభ్ర విపుల మదాత్ శ్యామం సదు సహం స్థాతుమర్హసి నైకత్ర. హరే కృష్ణ మాతాజీ. నారదముని పలుక సాగెను, ఆ అభ్యర్థనను నేను త్రోసిపుచ్చినంతట ఆమె క్రుద్ధురాలే నన్ను తీవ్రముగా శపించినది. తన వినతిని అంగీకరింపని కారణమున నేను ఒక చోట ఎక్కువ కాలము నిలువ జాలననుచు ఆమె పలికి ఉండెను. మాతాజీ భాష్యం చదవమంటారా? భాష్యము. నారదముని ఆధ్యాత్మిక దేహము కలిగిన వాడు కనుక ముసలితనము, వ్యాధి, జన్మము, మృత్యువు అతనిని తాకజాలవు. నారదుడు భగవంతుని పరమ దయాళు అయిన భక్తుడు. విశ్వమంతయో పర్యటించుచు భగవద్భక్తిని ప్రచారము చేయుటయే అతని ఏకైక కార్యము, అనగా ప్రతి ఒక్కరిని వైష్ణవునిగా మార్చుటయే అతని పని. అటువంటి పరిస్థితులలో ప్రచారమునకు అవసరమైనంత సమయము కన్నను అధికముగా ఎచ్చోటను అతడు నిలువ నవసరము లేదు. నారదముని తన ఇచ్ఛానుసారమే విశ్వమంతయో పర్యటించడి కారణమున కాలకన్య శాపము మహద్భాగ్యమని వర్ణింపబడినది. నారదముని వలనే పలువురు ఇతర భక్తులు వివిధ ప్రదేశములలో విశ్వములలో భగవన్ మహిమలను ప్రచారం చేయుట ఎందు నియుక్తులై ఎందురు. అటువంటి మహనీయులు భౌతిక చట్టములకు అతీతులు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ చూడండి, నారద మహాముని ఆ జర అనే ఆమెని స్వీకరించలేదని ఆమె ఆయనకి శాపం ఇచ్చింది. శాపం ఏమనిచ్చింది? నువ్వు ఎక్కడ కూడా కొంత సమయానికి మించి ఉండలేవు, ఎప్పుడు కూడా భ్రమిస్తూనే ఉంటావు. అంటే ఆయన శాపం ఇచ్చినా కానీ ఆయన ఎలా మలుచుకున్నారు దాన్ని? అవును, నిజమే కదా, నాకేం అవసరము ఒక దగ్గర ఎక్కువసేపు ఉండడం? ఎక్కడైనా కృష్ణ భక్తిని ప్రచారం చేస్తాను, ఆ ప్రచారం చేయడం అయిపోయిన తర్వాత అక్కడ ఉండను, మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తాను, మళ్ళీ ఇంకొకళ్ళకి భగవంతుడి గురించి చెప్పడానికి, ఇంకొకరికి నేను భగవంతుడి నామ మహిమ, భగవంతుడి మహిమల్ని నేను ప్రచారం చేస్తాను. అంటే శుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎవరి ద్వారా అయినా శాపం వచ్చినా సరే దాన్ని భక్తీత సేవలోనే భాగంగా మలుచుకుంటారన్నమాట. వాళ్ళు శుద్ధ భక్తులకి శాపం వచ్చినా దాన్ని అసలు స్వీకరించరు. మనం అనేక సార్లు చూసాం, మనం అర్జునుడికి కూడా శాపం వచ్చింది, అర్జునుడు ఏం చేశాడండి? బాధపడలేదు, దానిని అవసరమైనప్పుడు ఉపయోగించుకున్నాడు. ఎలా? మళ్ళీ ఎవరు శాపం ఇచ్చారో ఆమెనే ప్రసన్నం చేసుకున్నాడు తన మంచి మాటల ద్వారా. శాపం ఇచ్చింది కదా అని కోపం వచ్చి ఆమె ఊర్వశిని
రివర్స్ లో శపించడం కానీ ఎదురుగా మాట్లాడడం కానీ చెయ్యకుండా ఆమెను ప్రసన్నం చేసుకుని తర్వాత ఆమె ద్వారానే పొందాడు. సరే అయితే ఈ శాపము నీకు అవసరమైనప్పుడు మాత్రమే వస్తుంది, ఇప్పుడే రాదు అని ఆమెనే మళ్ళీ ప్రసన్నం చేసుకుంటాడు. శుద్ధ భక్తుల యొక్క ఆ వ్యక్తిత్వం అంత గొప్పగా ఉంటుందన్నమాట. అర్జునుడే కాదు, ఆయన ఎవరుంటారండి, ఇంకా పార్వతీదేవి నుంచి శాపాన్ని పొందుతాడు. ఎవరు మాతాజీ పార్వతీదేవి నుంచి శాపాన్ని పొందుతారు? హరే కృష్ణ, ఎవరు చెప్తారు? చంద్రుడు మాతాజీ. చంద్రుడు? లేదు మాతాజీ, లేదు. ఆయన వృత్తాసురుడిగా జన్మ తీసుకుంటారు, పార్వతీదేవి నుంచి శాపాన్ని పొంది. చిత్రకేతు మహారాజు, చిత్రకేతు మహారాజు ఆ కైలాసానికి వెళ్ళి అక్కడ కీర్తన చేస్తూ ఉంటాడు. కీర్తన చేస్తూ ఉంటే పార్వతీదేవిని శివుడు తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని అక్కడ ఉన్న సప్తర్షులకి బోధ చేస్తూ ఉంటాడు అన్నమాట. అది చూసిన చిత్రకేతు మహారాజు కొంచెము హాస్యంగా నవ్వుతాడు. నవ్వితే శివుడేం పట్టించుకోడు, గొప్ప వైష్ణవుడు కానీ అమ్మవారికి కోపం వస్తుంది. చిత్రకేతు మహారాజు ఏంటి మమ్మల్ని చూసి నవ్వుతాడా అని ఆయనకి శాపం ఇస్తుంది. శాపం ఇస్తే ఆయన మళ్ళీ జన్మలో ఒక వృత్తాసురుడు అనే ఒక పెద్ద రాక్షసుడిగా జన్మిస్తాడు. ఒక గొప్ప భక్తుడే రాక్షసుడిగా జన్మించాల్సిన అవసరం వస్తుంది. ఆయన ఏమీ బాధపడ్డు, ఆ శాపాన్ని స్వీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే గొప్ప భక్తులు ఎలా ఉంటారంటే, ఒకవేళ హాస్యంగా నవ్వినా కానీ శివుడికి ఏం కోపం రాదు. అంటే శుద్ధ భక్తులకి వైష్ణవులకి అనవసరమైన విషయాలకి వాళ్ళు ఆరాటపడడం కోప్పడడం చెయ్యరు. ఏది జరిగినా వాళ్ళ జీవితంలో అది భగవంతుడి యొక్క కృపగానే తీసుకుంటారు. నా జీవితంలో ఇది వచ్చింది, ఇది భగవంతుడి కృప కాకుండా ఇంకా వేరే ఏది ఉండదు అనే భావన అన్నమాట. ఇది భగవంతుడు నాకు నా జీవితంలో ఇప్పుడు ఇలా ఇచ్చాడు అంటే నేను ఇలానే దాన్ని స్వీకరించాలి అనే భావన ఉంటుందన్నమాట. అందుకని ఆమె ఇచ్చిన శాపాన్ని నారద మహాముని ఎలా స్వీకరించారంటే, దాన్ని భగవంతుడి యొక్క ప్రచారంలో భాగంగా ఉపయోగించుకున్నాడు. మనకు కూడా మన జీవితంలో ఎన్నో సార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అసలు మన తప్పేమీ ఉండదు, కానీ ఎదుటి వాళ్ళు అనవసరంగా మనని బాధ పెట్టడము, అనవసరమైన మాటలు అనడము, కొన్ని ఎక్కువ తక్కువగా శాపాలు పెట్టడము, అలాంటివి మనం కూడా నిజ జీవితంలో చూస్తాము. శుద్ధ భక్తుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఏదైనా అవసరమైతే వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేయాలి, అయినా ఎదుటి వాళ్ళు వినకపోతే ఇది నా జీవితంలో నాకు ఈ సందర్భంలో కృష్ణుడు ఇచ్చాడు అనుకుని దాన్ని స్వీకరించి దాన్ని మనము తర్వాత ఆ కృష్ణ భక్తిలోనే ఉంటే దాని నుంచి బయటపడతాం అన్నమాట. అనవసరంగా ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో వాగ్వివాదాలు చెయ్యరు గొప్ప భక్తులు. అందుకని మనము మన మీద మనకు కంట్రోల్ తెచ్చుకోవాలి అంటే మనం భక్తులం అయి ఉండాలి. భక్తుల యొక్క ఆలోచన, మాట్లాడే విధానం అంతా వేరుగా ఉంటుంది. చూడండి శుద్ధ భక్తులు ఎలా ప్రవర్తిస్తారు. ఇప్పుడు మన ప్రవర్తన కనుక మారితేనే మనము భక్తులం అవుతున్నట్టు లెక్క. ఒకవేళ మనము భక్తిలోకి రాకముందు కూడా, కృష్ణ భక్తుల కాకముందు ఇప్పుడు ఒకటే విధంగా ప్రవర్తించామనుకోండి, కేవలం యాంత్రికంగా మనం భక్తిని చేస్తున్నాం కానీ ఇంకా దాన్ని పూర్తిగా మనం స్వీకరించలేము అని అర్థం. ఎవరైతే స్వీకరిస్తారో, ఏం చెబుతున్నామో ఏం చేస్తున్నామో అదే ఆలోచిస్తారు, అదే భావిస్తారు, అదే నేను అనుకుంటారో, వాళ్ళ జీవితంలో భక్తులైన తర్వాత పూర్తిగా మార్పు వస్తుంది. మార్పు రాకపోతే నీ సాధనలో లోపం ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అండి, 23వ శ్లోకం. తతో విహిత సంకల్ప కన్యకాయువనేశ్వరం మయోపదిష్టమాసాధ్య వవ్రే నామ్నా భయం సతిం. హరే కృష్ణ మాతాజీ, మల్లీశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ.
ఆ విధముగా ఆశాభంగమునకు గురి అయిన పిమ్మట నా అనుమతితో ఆమె భయం అని నామము కలిగిన యవనేశ్వరుని చేరి అతనిని భర్తగా స్వీకరించాను. చదవండి మాతాజీ. చదవండి మాతాజీ. భాష్యం. పరిపూర్ణుడైన వైష్ణవుడైనందున శ్రీ నారదముని ఎల్లప్పుడూ ఎల్లరకు చివరకు తనను శపించిన వారికి కూడా మంచి చేయవలనని తలంచుచుండెను. కాలకన్య నారదమునిచే తిరస్కరింపబడినప్పటికీ ఒక ఆశ్రయము వసగబడినది. ఎవ్వరూ ఆమెకు ఆశ్రయము ఇవ్వకపోయినను వైష్ణవుడు ఏదో ఒక చోట అట్టి దౌర్భాగ్యరాలికి ఆశ్రయమును కల్పింపగలడు. ముసలితనము ఆక్రమించినప్పుడు ప్రతి ఒక్కడు క్షీణించి నశించిపోవును అనగా ఒక్క వేటితో నారద మహముని కాలకన్యకు ఆశ్రయము కల్పించుటయే గాక సామాన్యులకు లౌకికులపై తీవ్రమగు దాడి చేసెను. కనుక నారదముని ఉపదేశమును ఎవడేని అంగీకరించినచో ఆ ఘన వైష్ణవుని కరుణచే భయ సముద్రము వెంటనే తొలగిపోగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అక్కడ ఏం చేస్తుందండి, ఆ యవ్వనవతికి ఎవ్వరూ దొరకట్లేదు భర్తగా, ఆమె స్వీకరించాలి వరించాలి అంటే అని నారదమునిని అడుగుతుంది. నారదముని తిరస్కరిస్తాడు. తిరస్కరించిన వాడు గొప్ప వైష్ణవుడు కాబట్టి ఆమె యొక్క కష్టాన్ని తీర్చాలనుకొని ఆమెకి ఒక వరుణ్ణి ఇచ్చాడనమాట. ఒక వైష్ణవుల యొక్క తత్వం అలానే ఉంటుందన్నమాట. ఎవరికైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైనా భగవంతుడి కృప ఎంతో కొంత లభించాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆమెకి ఒక భర్త దొరికాడు. ఎవరండి ఆయన్ని? ఆ భర్తని మనము ఎవరితోని పోల్చొచ్చు? భయం. భయంతోని పోల్చొచ్చు. ఎవరికైనా సరే మృత్యువు అంటే భయం. భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మృత్యు అంటే భయం లేని వాళ్ళు చాలా గొప్ప భక్తులు మాత్రమే మృత్యు అంటే భయపడరు. ఎందుకంటే నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తాను? కృష్ణధామానికి. అక్కడికే వెళ్ళి ఆయనకు సేవ చేస్తాను. ఇక్కడ ఎలా కృష్ణుడికి సేవ చేస్తున్నానో అక్కడ అలానే చేస్తాను అనే భావన ఎవరికి ఉంటుందో వాళ్ళకే భయం ఉండదు. ఆ భావన లేని వాళ్ళు నిరంతరం ప్రతి చిన్న విషయానికి భయపడుతూనే ఉంటారు వాళ్ళ జీవితంలో. అందుకని మనం భయాన్ని వీడాలి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఇక్కడ ఏమన్నారండి? ఘన వైష్ణవుని కరచనే భయ సముద్రము వెంటనే తొలగిపోగలదు. ఒకవేళ మనము వైష్ణవుణ్ణి ఆశ్రయిస్తే మనం భయాన్ని నుంచి కూడా ముక్తిని పొందవచ్చు. ఎలా? ఆయన భగవంతుణ్ణి చూపిస్తాడు భక్తులకి. ఎవరైతే భగవంతుణ్ణి చేరే మార్గాన్ని చూపిస్తారో అప్పుడు మనకు భయం ఉండదు. అది కేవలం వైష్ణవులు మాత్రమే చూపిస్తారు. ఎలా అంటే ఆల్రెడీ వాళ్ళు ఆ దారిలో వెళ్తూ ఉన్నారు ఆ ముందు యొక్క వైష్ణవుల యొక్క మార్గదర్శనంలో. అదే మార్గం మనకు కూడా చూపిస్తాడనమాట. అందుకని భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే మనకి ఈ కలియుగంలో ఈ మృత్యులోకం నుంచి భగవద్ధామానికి దారి అనేది కనిపిస్తుంది వైష్ణవుల యొక్క సాంగత్యం. నెక్స్ట్ 24వ శ్లోకం అండి. టైం ఉందా? ఋషభం యవనాన్ త్వాం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి. మల్లీశ్వరి మాతాజీ, హరే కృష్ణ. నేను చదివాను మాతాజీ, ఇప్పుడే చదివారా? ఓకే, సత్యాత్మక చదవండి. హరే కృష్ణ. యవనరాజును సమీపించిన కాలకన్య అతనిని వీరుడా అని సంబోధించుచు ఇట్లు పరికెను. స్వామి, నీవు యవన శ్రేష్ఠుడవు. నేను నిన్ను ప్రేమించి తిని నిన్నే భర్తగా కోరి ఉంటిని. నీతో స్నేహము నెరిపిన వాడెవడనూ భంగపాటుకు గురికాడని నేను ఎరిగి ఉన్నాను. భాష్యం. యవనానాం ఋషభం అను పద సమూహము యవనరాజును సూచించును. యవనులు, మ్లేచ్చులు అనే సంస్కృత పదములు వేద నియమాలను అనుసరింపని వారలకు అన్వయించును. వేద నియమానుసారము మనిషి తెల్లవారుజామునే నిద్ర లేపవలను, స్నానమాడవలను, హరే కృష్ణ మహామంత్రమును జపించవలను, శ్రీ విగ్రహములకు మంగళహారతి ఇవ్వవలను, వేద వాంగ్మయమును అధ్యయనము చేయవలను, ప్రసాదమును గ్రహింపవలను, శ్రీ విగ్రహములను అలంకరించుట యందు వస్త్రాదులను తయారు చేయుట యందు నెలకొనవలను, ఆలయ నిర్వహణ నిమిత్తము
ధనమును కూడా ప్రోగు చేయవలను. ఒకవేళ గృహస్థుడైనచో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మం అనుసరించి తన వృత్తిని చేయవలను. ఈ ప్రకారం అతడు ఆధ్యాత్మిక అవగాహనము కలిగినట్టు జీవనమును గడపలేను. ఇదియే వైదిక నాగరికత విధానము. ఈ నియమ నిబంధనలను అనుసరించని వాడు యవనుడు లేదా మ్లేచ్చుడు అనబడను. కనుక ఈ పదములు ఇతర దేశములకు చెందిన ఒక ప్రత్యేకమగు జాతికి చెందిన వారిని సూచించునని అపార్థం చేసుకొనరాదు. దీని యందు జాతీయత అనేది ప్రశ్నయే లేదు. మనిషి భారతదేశం వసించినను లేదా భారతదేశంలో బయట వసించినను వేద నియమాలను అనుసరించనిచో యవనుడు లేదా మ్లేచ్చుడు అగును. వేదములు యందు తెలుపబడిన ఆరోగ్యకరమైన నియమములను వాస్తవంగా పాటించని వాడు పెక్కు అంటువ్యాధులకు గురియగును. కృష్ణ చైతన్యోద్యమం నందలి సాధకులు వైదిక నియమములను తూచా తప్పకుండా పాటించరు. కనుక సహజముగానే ఆరోగ్యవంతులై ఉందరు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఆమె భర్తగా ఆహ్వానించింది భయాన్ని. అందుకని ఆమె అంటుంది, నీ స్నేహం నెరిపిన వాడు భంగపాడు గురికాడని నేను ఎరిగి ఉన్నాను. అంటే మృత్యు ఎప్పుడు భయాన్ని ఆశ్రయిస్తుందో, ఇంకా వాళ్ళిద్దరి స్నేహం కుదిరినట్టే అనమాట. ఇంకెవరు కూడా వాళ్ళని విడదీయలేరు. అంతే కదండి, ఎవరు భయపడతారో మృత్యు అంటే ఇంకా వాళ్ళ జీవితం ఇంకా ముగిసిపోయినట్టే అనమాట. ఎవరైతే మృత్యువు చూసి భయపడకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ ముసలితనంలో కూడా యాక్టివ్ గా ఉంటారు. ఎవరైతే భయం వచ్చేస్తుందో ఇంకా వాళ్ళు ఏ పని చేయలేరు అనమాట. చూడండి, కొంతమందికి వయసు రాకముందే ముసలితనం వస్తుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి భయపడతారు. భయం అనేది మనిషిని కృంగదీస్తుంది అనమాట. నీకు వయసు ఎంత ఉన్నదనే దానితో సంబంధం లేదు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే భయాన్ని ఆశ్రయిస్తారో ఇంకా అప్పటికే వాళ్ళకి ముసలితనం వచ్చినట్టు. కొంతమందిని చూడండి, ముసలితనంలో ఉన్నా కానీ యవ్వనంగా ఉన్నట్టు అన్ని పనులు చకచకా చేస్తుంటారు. కొంతమంది యవ్వనంలో ఉండి కూడా నాకు ఏది చేత కాదన్నట్టు మాట్లాడతారు. అంటే ఎవరు భయాన్ని ఆశ్రయిస్తారో ఇంకా వాళ్ళకి అవే ఆ వాళ్ళ జీవితంలో ఇంకా వాళ్ళు ఏమీ సాధించలేనడానికి ఉదాహరణగా ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, యవనులు మేచ్చులు అనే సంస్కృత పదములు ఇక్కడ ఇచ్చారనమాట. ఈ యవనులు మేచ్చులు అంటే యాక్చువల్గా వీళ్ళని వేరే దేశస్తులే, పాశ్చాత్య దేశస్తుల్లో ఉన్న వాళ్ళని యవనులు మేచ్చులు అంటారని మనం అనేక సార్లు చర్చించుకున్నాం మన శాస్త్రాలలో, భగవద్గీత భాగవతంలో. కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, మన దగ్గర యవనులు మేచ్చులు ఎవరు లేరు. మన దగ్గర ఉన్నాయి నాలుగు కులాలు, బ్రాహ్మణ వైశ్య శూద్రులు. కానీ మరి ఇక్కడ యవనులు మేచ్చులు అంటున్నారు అంటే, ఎవరైతే వాళ్ళు మన సంప్రదాయం ప్రకారంగా ప్రవర్తించరో, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉండరో, కృష్ణ చైతన్యంలో ఉండి మనము కృష్ణ చైతన్యంలో మన కర్మల్ని చెయ్యమో వాళ్లే యవనులు మేస్చులు అంటున్నారు. కృష్ణ చైతన్యంలో కర్మలు చేయడం అంటే ఏంటండి, ఎవరు చెప్తారు? అంటే ప్రతిరోజు పొద్దున్న లెగవడము, నైవేద్యం చేయడము, ఆయనకు సంకీర్తనలు చేసి మనము ఆయనకు ప్రసాదం నివేదించడము, తర్వాత ప్రసాదం నలుగురికి పెట్టడము, తర్వాత శ్రవణం చేయడము, అలాంటివి వైదిక నియమాలు పాటించుకున్న వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉన్నారనుకుంటారు అంటారు. అవును మాతాజీ, ఉదయం లేచిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలండి, ఎలా వీలైతే అలా చేయొచ్చు. ఫస్ట్ విగ్రహారాధన అయినా చేయొచ్చు, లేకపోతే భగవంతుడు నామస్మరణ అయినా చేయొచ్చు, లేకపోతే నామస్మరణ తర్వాత అయినా విగ్రహారాధన చేయండి. కానీ ఈ రెండు తప్పకుండా చేయాలి. తరువాత మనము నైవేద్యాన్ని వండి దేవుడికి ప్రసాదం సమర్పించాలి. సమర్పించిన తర్వాత మనం దాన్ని స్వీకరించాలి. మనం ఏ పని చేసినా మన కర్మానుసారము, మనము ఏ వర్ణంలో జన్మించామో, బ్రాహ్మణులమా క్షత్రియులమా వైశ్యులమా శూద్రులమా, మన కర్మానుసారం మన వర్ణంలో మనకి ఏ బాధ్యత ఉందో అది నిర్వర్తిస్తూ కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ యవనులు మేచ్చులు అని మనకి శ్రీల ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారు. ఇంకొకటి ఏం చెప్పారండి, ముఖ్యంగా ఎవరైతే ఈ విధంగా జీవన సరళి ఉంటారో యవనుల్లాగా మేస్చుల్లాగా, వాళ్ళ యొక్క శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యం రెండు కూడా బాగుండవని చెప్తున్నారు. ఇందాక మనం చూసాము మానసిక ఆరోగ్యం బాగుండదు. ఎవరైతే
అభక్తులు ఉంటారో వాళ్ళకి ఈ ముసలితనం రాగానే భయం అనేది ఆవరిస్తుంది. భయం ఆవరించినప్పుడు పూర్తిగా మనిషి అన్ని విధాలుగా వీక్ అయిపోతాడు. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పారు, శారీరకంగా కూడా వాళ్ళకి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి, అనేక అంటువ్యాధులు వస్తాయి. ఎప్పుడు ఏ సమయంలో మాకు ఏ వ్యాధి వస్తుందో అని భయపడుతూ జీవిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ప్రతి చిన్నదానికి ఎక్కువగా భయపడుతూ ఉంటారన్నమాట. అట్లా మన బంధువుల్లో కూడా మనం కోవిడ్ సమయంలో చాలా మందిని చూడొచ్చు. ఆ విధంగా మన బంధువులందరూ కూడా అలానే ప్రవర్తించిన వాళ్ళని చూడొచ్చు. ప్రతి చిన్నదానికి భయం. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్యంలోకి వస్తామో అప్పుడు మనకి ఈ భయము అనేది ఉండదన్నమాట. పూర్తిగా భయం నుంచి ముక్తులవుతారు. ఇంకా దానికి మనకు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తున్నారండి రాధారాణి మాతాజీ. మనిషి కృతభక్తి చదన మాతాజీ వాళ్ళు చదువుతారా? ఆహా, రాధారాణి మాతాజీ, హరే కృష్ణ. సరే మాతాజీ. ఓకే మాతాజీ, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరే చదవండి. మనిషి కృష్ణ భక్తి ఉన్నచ్చు 75 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు వయస్సు కలవాడైనప్పటికీ నవ యువకుని వలె పనిచేయగలడు, అనగా కాలకన్య వైష్ణవుని ఆక్రమింపచాలదు. శ్రీల కృష్ణదాస కవిగురాజ గోస్వామి పండు వయస్సులో శ్రీ చైతన్య చరితామృతమును రచించడం జరిగిన అయినను శ్రీ చైతన్య మహాప్రభు లీలను గూర్చిన మహాద్భుతమైన గ్రంథమును ఆయన వెలువరింపగలిగిరి. రూప సనాతన గోస్వాములు తమ ఉద్యోగముల నుండి గృహజీవనము నుండి విరమించడం పిమ్మట పెద్ద వయసులో ఆధ్యాత్మిక జీవనమును ఆరంభించిండ్రి. అయినను ఆధ్యాత్మిక జీవన పురోగతికై వారు విలువైన వాంగ్మయము రచించిరి. ఈ విషయమును శ్రీల శ్రీనివాసాచార్యులు షడ్గోప స్వామి అష్టకంలో ఇట్లు ధృవపరిచిరి. నానాశస్త్ర విచారణైక నిపుణో సద్ధర్మ సంస్థాపకో లోకానాం హితకారణో త్రిభువనే మాన్యో శరణ్యాకరో రాధాకృష్ణ వరదారవింద భజనానందని మత్తాలికో వందే రూప సనాతనో రహుయవో శ్రీజీవ గోపాలకో. సమస్త మానవాళి లాభము కొరకై సద్ధర్మమును స్థాపించే ఉద్దేశంతో నానా శాస్త్రముల నిపుణులుగా అధ్యయనము చేయువారును తత్కార్యము వలన ముల్లోకములలో గౌరవం అందిన వారును గోపీభావముతో తన్మయులై రాధాకృష్ణ దివ్యమగు ప్రేమయుత సేవలో నిమగ్నులైన కారణమున ఆశ్రయింపదగిన వారు నగు శ్రీ సనాతన గోస్వామి, శ్రీ రూప గోస్వామి, శ్రీ రఘునాథ భట్ట గోస్వామి, శ్రీ రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ గోపాల భట్ట స్వామి గణములకు షడ్ గోస్వాములకు నేను వందనములను అర్పింతును. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, కృష్ణ భక్తి భావనలో ఉన్న వాళ్ళు ఎంత వయసు ఉన్నా ఎంత యాక్టివ్ గా ఉంటారని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు మనం మన గురు మహారాజునే చూడొచ్చు, జయపతాక మహారాజు. ఆయనకి వయసు 75 సంవత్సరాల పైనే ఉంటుంది, ఆరోగ్యం సహకరించట్లేదు, కానీ ఏ రోజు కూడా ఒక దగ్గర ఉండరన్నమాట. ఎప్పుడు పర్యటనలు చేస్తూనే ఉంటారు, ప్రచారం చేస్తూనే ఉంటారు, అందరినీ శిష్యులుగా స్వీకరిస్తూనే ఉంటారు. అంటే వాళ్ళ శరీరం మనకి కనిపిస్తుంది, కానీ వాళ్ళ మనసు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉరకలేస్తూనే ఉంటుందన్నమాట. అలా ఉంటారు కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళు. వాళ్ళకి మృత్యు కాదండి, ముసలితనం సమీపించినా కానీ మన గురు మహారాజులు అందరూ కూడా ప్రభుపాదుల వారు దగ్గర నుంచి దీక్ష తీసుకొని మన గురు మహారాజులుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వయసు అందరికీ 75 సంవత్సరాల పైనే వచ్చింది. కానీ అందరూ కూడా ఇప్పటికి కూడా వాళ్ళు యాక్టివ్గా వాళ్ళందరి సేవల్ని అందిస్తూనే ఉన్నారు. కానీ చాలా మంది చూడండి, ఇప్పుడు ముఖ్యంగా ఈ సమయంలో 40-50 సంవత్సరాలు వచ్చేలోపే అనేక సమస్యలు. మా అమ్మాయి చెప్తుంది, వాళ్ళ స్కూల్లో అందరి పిల్లలు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు లేరంట. మళ్ళీ అందరికి వైట్ హెయిర్ అంట అప్పుడే, ఎవరికి 10th క్లాస్ పిల్లలకి. మా అమ్మాయి ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదంటేనే ఆశ్చర్యపోతున్నారంట వాళ్ళు. అంటే ఈ లోకం ఎలా అయిపోయిందంటే మనకంటే ఇంకా వీక్గా ఉన్నారు మన పిల్లలు. మనమే మన పెద్దవాళ్ళ కంటే వీక్గా ఉన్నామంటే మన పిల్లలు ఇంకా వీక్గా ఉన్నారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో
ఈ భౌతికంగా కలియుగంలో ఈ పీడించే ఇలాంటి రుగ్మతల నుంచి సమస్యల నుంచి పూర్తిగా బయటపడిపోతారు వాళ్ళు. వాళ్ళకి ఏ విధమైన ఇలాంటి ఇబ్బందులే ఉండవు. మనం చూడొచ్చు ప్రభుపాదుల వారు ఏ వయసులో వెళ్ళారండి పాశ్చాత్య దేశాలకి. ఆయన వెళ్ళిందే 69 సంవత్సరాల వయసు వచ్చిందంటే మనకి ఏం చేస్తామండి, నా పని పూర్తిగా అయిపోయింది, ఇంకా ఇక్కడి నుంచి నేను టెంపుల్కి కూడా వెళ్ళలేను, పక్కన ఉన్న గుడికి వెళ్ళడం కూడా నాకు కష్టమే అనుకుంటాం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు పాశ్చాత్య దేశాలంటే? అంతకుముందు ఎవరన్నా తెలుసా ఆయనకు అక్కడ? ఎవరు తెలీదు. ఆయన దగ్గర డబ్బు ఉందా? లేదు. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? తెలియదు. పోనీ ఆయన ఏదైనా ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. హోటల్కి వెళ్తారా? వెళ్ళరు. ప్రసాదమే తీసుకుంటారు. మరి నేను ఎలా జీవిస్తాను అక్కడికి వెళ్తే? ఎలా ఏంటి నా పరిస్థితి? ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఎలా ఉండాలి? డబ్బు లేదు, ఏమీ లేదు. అయినా మొండి ధైర్యంతో భాగవతాన్ని తీసుకొని పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, భాగవతం పాశ్చాత్య దేశాలకు వెళ్తుంటే దానికి తోడుగా నేను వెళ్తున్నానని చెప్పారు ప్రభుపాదుల వారు. అంతే తప్ప భాగవతం ప్రచారం చేయడానికి, భగవత్ తత్వాన్ని ప్రచారం చేయడానికి నేను వెళ్తున్నానని చెప్పలేదమ్మా. వాళ్ళకి ఎంత గొప్ప కార్యాలు సాధిస్తున్నా, వాళ్ళకి ఎంత వినయమో వినమ్రత అంటే, ఏ రోజు కూడా మేం చేసే పని యొక్క ఫలితం నాది, నేనే చేస్తున్నానే భావన లేదన్నమాట ప్రభుపాదుల వారికి. అది మనము ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంత ముసలితనంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఆయన అక్కడికి వెళ్ళిన కొత్తలో మొదటి సంవత్సరంలో కొంతమంది శిష్యుల్ని చేసుకున్నారు ఆయన. అంటే ఇంకా వాళ్ళు శిష్యులు కూడా కాలేదు, కానీ ఎప్పుడైనా కానీ వాళ్ళు వస్తే ప్రభుపాదుల వారు నైట్ పూట ప్రసాదం పెట్టేవాళ్ళు. అయితే ప్రసాదం వాళ్ళు తినేసి వెళ్ళాక నైట్ 11-12 వరకు ఆ మొత్తం అదంతా క్లీన్ చేయడము, ఆ అక్కడ ఉంటాయి కదా వండిన గిన్నెలన్నీ కడిగి అప్పుడు పడుకునేవాడు ప్రభుపాదుల వారు. ఒక్కొక్కసారి వాళ్ళు ఫోన్ చేసి మేము ప్రసాదానికి వస్తున్నామని చెప్పేవాళ్ళు అనమాట. వెంటనే ప్రభుపాదుల వారు మొత్తం చేసి రెడీగా ఉంచేవాళ్ళు. వాళ్ళకి మొదటిసారి గురుదీక్ష ఇచ్చినప్పుడు ఏం చేస్తారండి, అక్కడ హోమం చెయ్యాలి. ఆ హోమానికి ఎన్నో ఏర్పాట్లు చేయాలి. ఆ హోమం అయ్యాక కూడా అక్కడంతా క్లీన్ చేయాలి కదండి. వాళ్ళని పిలిచి అన్ని ఏర్పాట్లు చేసి దీక్ష ఇచ్చాక అక్కడ హోమం చేశాక ఆ ప్రదేశాన్ని కూడా ప్రభుపాదుల వారే క్లీన్ చేశారంట. అట్లా ఎన్ని రోజులు చేశారంటే వాళ్ళంతటా వాళ్లే వచ్చి, మేమేమైనా చెయ్యొచ్చా అండి సేవ, మీకు ఏమైనా సాయం చేయొచ్చా అని అడిగే వరకు ప్రభుపాదుల వారు ఒక్క మాట మాట్లాడకుండా 70 ఏళ్ల వయసులో ప్రచారం చేస్తూ, పనులు చేస్తూ, వంట చేస్తూ, అవన్నీ క్లీన్ చేస్తూ, మళ్ళీ నైట్ ఏదో 1 అవర్ 2 అవర్స్ పడుకొని మళ్ళీ లేవడము, భాగవతాన్ని రచించడం, అంత గొప్ప సేవ చేశారు. మరి వాళ్ళకి లేదా అండి వయసు? మనకే ఉందా? మనకి 40 ఏళ్ళు వస్తేనే ఏంటి పొద్దున్నే లేవాలంటే? చేత కాదు. నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, ఎన్ని రకాల నొప్పులు ఉంటాయి, అన్ని నొప్పులు మనకు వస్తున్నాయి. అసలు ప్రభుపాదుల వారు ఎలా చేశారని మనం అది ఊహించుకోలేమన్నమాట. మన గోస్వాములు కూడా అందరూ అలానే అన్నమాట. వాళ్ళందరూ కూడా మన ఇప్పుడన్నా ఎలా ఉన్నాయి, నడవడానికి ఎక్కడ నడిచే అవసరం లేదు, వాహనాలు ఉన్నాయి. కానీ అప్పుడు వాళ్ళకి గోస్వాములకి నడవడానికి వాహనాలు కూడా లేవు, ఎక్కడికైనా పూర్తిగా నడిచే వెళ్ళాలి. వాళ్ళు ముసలి వయసులో కూడా ఎన్నో రచనలు చేశారు, ఎంతో సేవ చేశారు. ఇప్పుడు వాళ్ళు రాసిన రచనల నుంచే తీసుకొని ప్రభుపాదుల వారు మన భాగవతంలో, భగవద్గీతలో, భాష్యాల్లో పొందుపరిచారన్నమాట. ఓకే రాధారాణి మాతాజీ, లాస్ట్ పేరాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అనగా ముసలితనం యొక్క ప్రభావము భక్తుణ్ణి ఏమాత్రం బాధింపదు. భక్తుడైన వాడు నారదముని ఉపదేశమును, సంకల్పమును అనుసరించుటే దానికి కారణము. భక్తులందరూ నారదముని నిర్దేశానుసారమే, అనగా నారద పాంచరాత్రము లేదా పాంచరాత్రిక విధి శ్రీ విగ్రహారాధనలో నెలకొనినందున ఆ మహాత్మ నుండి వచ్చిన పరంపరలోనే ఉన్నటువంటి వారగుదురు. భక్తుడు పాంచరాత్రిక విధానముననే కాక భాగవత నిధి విధిని కూడా అనుసరించును. భాగవత నిధి యందు ప్రచార కార్యక్రమము, శ్రవణము, కీర్తనము, విష్ణుహో కూడా కలదు. ఇక పాంచరాత్రిక విధి యందు అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదం అనునవి కలవు. భక్తుడు నారదముని ఉపదేశములను ఖచ్చితంగా పాటించడి కారణమున ముసలితనము, వ్యాధి లేదా మృత్యు భయమును కలిగి ఉండడు.
భక్తుడు బాహ్యమునకు ముసలి అయినట్లు గోచరించవచ్చును. కానీ ముసలితనమున సామాన్యునుడు అనుభవించేది పరాజయ లక్షణములకు అతడు అతీతముగా ఉండును. అందువలన వృద్ధాప్యం భక్తుని కన్నడును మరణమును మరణ భయం కలగజేయదు. కానీ సామాన్యుని మరణ భయం ఎప్పుడు పట్టి పీడించును. ముసలితనము అంటే జర భక్తుణ్ణి ఆశ్రయించినప్పుడు కాలకన్య ఆ భక్తుని భయమును నివారించును. మరణాంతరము తాను భగవద్ధామునికే విడలగలనని ఎరిగి ఉన్నందున భక్తునికి ఎన్నడను మరణ భయము ఉండదు. ఆ విధముగానే పెరిగే వయసు భక్తునికి అధైర్యమును కలిగించటకు బదులు అతడు నిర్భయుడై సుఖవంతుడగుటకు తోడ్పడగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి భక్తులు ఎంత గొప్పగా సేవ చేస్తారు, ఎంత వయసు వచ్చినా అనేది మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. అయితే మనము ఆ విధంగా నారద మహాముని ఏ విధంగా తన మొత్తం ఎన్ని కల్పాలు జీవించినా ఆయన నవ యవ్వనంతోనే ఉన్నాడు. కారణం ఆయన శుద్ధ భక్తుడు. ఆయన మనకి ఎలాంటి విధానాన్ని ఇచ్చారంటే నారద పాంచరాత్రిక విధానం. అందులో మనకి భగవంతుణ్ణి ఎలా అర్చించాలి అనేది ఇచ్చారనమాట. దాంతో పాటుగా మనము భాగవత విధి అంటే ఏంటంటే భగవంతుడి యొక్క ప్రచారం. అది ఏంటి, ముఖ్యంగా మనం నవ విధమైన భక్తి మార్గాలలో శ్రవణం కీర్తనం స్మరణం అనేది భాగవత విధి అవుతే, పాంచరాత్రిక విధి ఏంటి, అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం. ఈ నవ విధమైన భక్తి మార్గాలని మనము పాటిస్తూ మనము భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. అదే విషయాన్ని ఇక్కడ మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఎవరైతే అభక్తులో వాళ్ళు వృద్ధాప్యంలో ఇంకా వాళ్ళ శరీరాన్ని చూసుకోవడం తప్ప ఏం చెయ్యలేరు, కానీ శుద్ధ భక్తులు ఎవరో ఎంత వయసు వచ్చినా శరీరం వదిలే వరకు కూడా వాళ్ళు యవ్వనంగానే కృష్ణ సేవ చేస్తూ ఉంటారు. కృష్ణ సేవ చేస్తూ ఒకసారి మరణ సమయం వచ్చినా కానీ ఒక గురు మహారాజు అండి, ఆయన పేరు నాకు ఐడియా లేదు, ఆయనకి క్యాన్సర్ ఉందంట. ఆయనకి ఏ సమయంలో అయినా నువ్వు మరణించొచ్చు అని చెప్పారు ఆల్రెడీ. ప్రతిరోజు ఉదయం లేవగానే అడుగుతారంట, అదేంటి నేను ఇంకా బ్రతికే ఉన్నానా, ఇంకా నన్ను కృష్ణధామానికి కృష్ణ తీసుకొని వెళ్ళలేదా అని అడిగేవారట. సరే అయితే ఈ రోజు ఉన్నాను కదా, తప్పక రేపు నన్ను కృష్ణ తీసుకొని వెళ్తాడు అని భావన అలా భావిస్తారు. వాళ్ళకి మృత్యు అంటే ఏ విధమైన భయం ఉండదు. కృష్ణ సేవ తప్ప వాళ్ళకి ఏది గుర్తుకురాదు. అక్కడైనా నేను సేవ చేస్తాను, ఇక్కడైనా నేను సేవనే చేస్తాననే భావనలో శుద్ధ భక్తులు ఉంటారన్నమాట. నెక్స్ట్ మాతాజీ, ఎక్కువ సమయం అయింది, రేపు చర్చించుకుందాం మిగిలినవి. అరే కృష్ణ మాతాజీ, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ? కామేశ్వరి మాతాజీ ఎక్కువ టైం అయింది కాబట్టి నేను మిమ్మల్ని అడగట్లేదు. ఒకవేళ కావాలి అంటే సమ్మరైజ్ ఎవరైనా అడిగితే. మాతాజీ ఒక క్వశ్చన్ ఉంది మాతాజీ, మీరు ఇందాక భయం గురించి చెప్పారు కదా, అయితే భక్తిలో ఉన్న వాళ్ళకి భయం ఉండదు. మనం నిజంగానే ఇప్పుడు ఒకసారి చాలా డివోటీస్ అయిపోయిన తర్వాత నిజమేంటో తెలుసుకుంటాము శ్రీమద్ భాగవతం ద్వారా, మళ్ళీ మన భక్తుల పరంపర ద్వారా అని చాలా అసలు మంచిగా అర్థమైంది మాతాజీ. కాకపోతే ఇప్పుడున్నటువంటి జమానాలో అయితే ప్రతి ఒక్కరు భయం అనేదే పడట్లేదు మాతాజీ. ఆ విషయం భౌతిక విషయాలలో కానివ్వండి, తప్పులు చేయడం విషయంలో కానివ్వండి, ప్రాణానికి హాని జరుగుతుందన్న విషయంలో కానివ్వండి, అంటే లైఫ్ ని ఇట్లా తీసుకుంటున్నారు కదా మాతాజీ, తప్పుడు పనులు చేయడము, అంటే వాళ్ళకి దేవుడు ఉన్నాడు అని కూడా ఒక భయమే లేకుండా పోతుంది కదా మాతాజీ. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు మాతాజీ? హరే కృష్ణ. మాతాజీ ఇక్కడ భయం ఎప్పుడు వచ్చిందని చెప్పాము, ముసలితనం ఛాయలు వచ్చేటప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు భయం వస్తుంది. ఇప్పుడు వయసులో ఎవ్వరు భయం అనేది లేకుండా ఇష్టానుసారం జీవిస్తారో వాళ్ళు చివరి సమయంలో భయపడుతూ ఉంటారు. ఎవరైతే వయసు ఉన్నప్పుడు ఆ భయాన్ని స్వీకరించి ఇలా నేను చేయడం వల్ల ఇది తప్ప కరెక్ట్ అని ఆలోచించి భక్తులు అవుతారో వాళ్ళు చివరి సమయంలో భయపడరు అన్నమాట. నువ్వు వయసులో ఉన్నప్పుడు భయం భక్తి లేకుండా ఉంటే చివరి సమయం అంతా భయంతోనే బ్రతకాలి. వయసులో ఉన్నప్పుడు భయపడ్డావు అనుకోండి, మనం చేసే ప్రతి కర్మ ఎలా ఉంది అని ఆలోచించుకొని భయంతో ప్రవర్తిస్తారో వాళ్ళు చివరి సమయంలో భయపడరు. అంతే కదా మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా వయసులో ఉన్నారు కాబట్టి అలా ఉన్నారు. వయసు మళ్ళీతే వాళ్ళ పరిస్థితి ఏందో తెలుస్తుందండి.
హరి బోల్ మాతాజీ, చాలా మంచి ఆన్సర్. అది నాకు యోచననే చేయలేదు. అందుకనే ఇప్పుడు యంగ్ జనరేషన్ ఏమైనా తప్పుదోవలో చేస్తున్నారో తప్పకుండా వాళ్ళు అప్పుడు భయపడతారు, భక్తులు మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉంటారు. చాలా బాగుంది మాతాజీ క్లాస్, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా హరే కృష్ణ మాతాజీ. స్త్రీల ప్రభుపాదుల వారు 69 ఏళ్ల వయసులో పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ జనాల్ని మార్చి ఆ పాత్రలు తోడం ఆ వయసులో చేశారంటే మాతాజీ, శ్రీ స్త్రీల ప్రభుపాదులకి శతకోటి ప్రణామాలు పెట్టినా సరిపోదు మాతాజీ. అవును మాతాజీ, మళ్ళీ అక్కడ వెదర్ ఎలా ఉంటుందండి? చాలా చల్లగా ఉంటుంది. అవును మాతాజీ. మరి ఆయనకి ఆ వెదర్ ఏమన్నా అంతకు ముందు అలవాట లేదు? మళ్ళీ హార్ట్ స్ట్రోక్స్ కూడా వచ్చాయి అన్నారు కదా మాతాజీ. అసలు ఎంత శుద్ధ భక్తులైతే ఈ విధంగా సక్సెస్ఫుల్ గా జనాన్ని చైతన్యం తీసుకొచ్చారు జనాల్లో అనేది, అసలు శుద్ధ భక్తులు కాబట్టి వారి వల్ల ఉంది మాతాజీ. అసలు అందరూ ఇన్స్పైర్ అవ్వాలి మాతాజీ. ఆ ప్రభుపాదుల వారికి శతకోటి ప్రణామాలు కూడా సరిపోవు మాతాజీ. హరే కృష్ణ. అందుకనే దీక్ష ఉంటేనే, ఎంతో పట్టుదల ఉంటేనే అది సాధ్యమైంది కదా మాతాజీ. అవును మాతాజీ, అందుకే కదా మనము కృష్ణకి రోజు మన ప్రతి మందిరంలో హారతి ఇచ్చిన తర్వాత ఏం చేస్తామండి, ప్రభుపాదని తీసుకెళ్ళి వెళ్ళి ప్రతిరోజు ఊరేగింపుగా ఆయన కృష్ణ దర్శనం చేయించి తర్వాత దర్శనారతి అయ్యాక మనం ప్రభుపాదకు హారతి ఇస్తాం, గురువుని తలుచుకుంటాం. ప్రతిరోజు ఊరేగింపు అనేది కృష్ణ కూడా చెయ్యరండి, ఏ టెంపుల్లో కూడా, ఉత్సవాలలో మాత్రమే చేస్తారు. రోజు చేస్తారా మాతాజీ ప్రభుపాదకి? ప్రభుపాదకి ప్రతి మందిరంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రం. నేను చూశాను ఎంత చక్కగా తీసుకెళ్తారు, మళ్ళీ కూర్చోబెడతారు భగవంతుని అలంకరణ చెయ్యగానే ఆయనని తీసుకెళ్లి ఊరేగింపుగా దర్శనం చేయిస్తారు. దర్శనం చేశాక మళ్ళీ తీసుకొచ్చి ఆయన ప్లేస్ లో ఉంచి ఆయనకి గురు హారతిస్తారు. శ్రీ గురు చరణ పద్మ అని మనకి అది మనకి భజన మాలికల బుక్ లో కూడా ఉంటుందండి. ఆ తరువాత ఆయనకి హారతి ఇచ్చాక అప్పుడు భాగవతం క్లాస్ మొదలైతుంది. ప్రతి రోజు కూడా ఏ మందిరంలో అయినా మీరు చూడండి మాతాజీ, ఏ విష్ణు మందిరానికి వెళ్ళినా అక్కడ గుడి ముందలు ఎవరుంటారండి? గరుత్ మంత్రుడి భక్తుగా ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభము గరుత్ మంత్రుడు రెండు ఉంటాయి, రెండు ఉంటాయి కదా. ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ ఎవరుంటారు? నంది. మరి మన ఇస్కాన్ మందిరాలకు వెళ్తే ఎవరుంటారు? ప్రభుపాదుల వారు. ఈ గరుత్ మంత్రుడు నంది ఎవరండి? విష్ణుడు అంటారు శివుడు అని అంటారు ఆంజనేయ స్వామి మాతాజీ. గరుత్ మంత్రుడేమో విష్ణుమూర్తి భక్తుడు, నందుడేమో శివుడు. అంటే గొప్ప భక్తులకి భగవంతుడి ముందు ఎంత స్థానం ఇచ్చారో మన ఇస్కాన్ సాంప్రదాయంలో ఏ మందిరంలో అయినా ప్రభుపాద ఉంటారు. అలా ఎంత సేవ చేశారంటే ఆ సేవకు మనం ఇచ్చేది ఇంకా అదే అన్నమాట మాతాజీ. ప్రతిరోజు ఆయన్ని దర్శించుకోవడం, స్మరించుకోవడం. అవును మాతాజీ, ఎంత చక్కగా కూర్చొని ఉంటాయి మాతాజీ. ఫస్ట్ రోజు మేము 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మనిషి అనుకున్నాం మాతాజీ, శ్రీల ప్రభుపాద వారిని ఇస్కాన్ టెంపుల్ లో చూసేసి ఎంత చక్కగా ఇప్పుడు లేస్ వస్తారేమో, మనకేమన్నా చెప్తారేమో అన్న భావన. మాతాజీ చెప్పినట్టు అనుభవం అయింది మాతాజీ. బెంగళూరు వచ్చినప్పుడు మాతాజీ ప్రభుపాదుల వారు కూర్చుని ఉంటే అక్కడ మనిషి కూర్చొని ఉన్నట్టుగా ఉన్నారు మాతాజీ. అసలు ఎంత అక్కడైనా సరే తిరుపతిలో కూడా ఈవెన్ అసలు చూస్తే స్వామి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇలా ఇలా టచ్ చేయాలనిపిస్తుంది మాతాజీ. అసలు ఎంత నేచురల్ గా ఉంటాయో మాతాజీ ఆ విగ్రహం గాని స్వామి వారి ప్రభుపాదుల వారిది, అసలు అలానే చూస్తుండిపోతాం మాతాజీ. సేమ్ మనిషి వచ్చి కూర్చున్నట్టే ఉంటారు. ఇక్కడ థియేటర్ లో కూడా అంతే మాతాజీ, అలా సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది. అసలు ఆ షైనింగ్ ఆ నవ్వు ఆయన ఫేస్ లో చక్కగా అలా కూర్చొని ఉంటారు స్వామి పక్కన ఇక్కడ. అవును మాతాజీ, మరి చూసినప్పుడు అయితే అలా చూస్తూ కూర్చున్నాం మాతాజీ. మేమైతే హార్పిచ్చర్ తెలియదు మాతాజీ, ఇలా తీసుకెళ్ళి ఊరేగింపు తెలియదు. ఓకే, అది అండి మన ప్రభుపాదుల వారి యొక్క గొప్పతనం. మాతాజీ చాలా సార్, 70 ఏళ్ల వయసులో ఆయన చేయడం నిజంగా ఫస్ట్ టైం చూసిన ఆయన గిన్నె అడగడము, మళ్ళీ
అంత రాత్రి పడుకొని మళ్ళీ పొద్దున్నే భాగవతం రాయడము ఆ ప్రభుపాదుల వారి విగ్రహం చూస్తుంటే కూడా మనము మనం భక్తిలో పురోగతి చెందుతూ ఉన్నా కొద్దీ మన ప్రభుపాదుల వారి విగ్రహం చూస్తే మనం ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకుంటే ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటాం మాతాజీ. మాతాజీ నేను జపం చేసేటప్పుడు చాలా సార్లు ఉట్టి ప్రభుపాద విగ్రహం వస్తుంది మాతాజీ. నేను ఇప్పుడు డైవర్ట్ చేసి ఎంతైనా మళ్ళీ ఇక్కడ మీ శ్రీకృష్ణ పాదాలకు దగ్గర తీసుకొస్తాను. నేను మీకు చెప్పాను కదా మాతాజీ, స్టార్టింగ్ కూడా అలాగే వాళ్ళ అలాగే వస్తుంటుంది మాతాజీ.